హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేద్దాము. మినపప్పును 4 అవర్స్ నానబెట్టుకొని ఇలా మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని, ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగేసుకొని, మిక్సీకి పట్టుకున్న మినపప్పు ఉంది కదా, ఇవి రెండు కలిపేసుకొని మార్నింగ్ ఇడ్లీ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ పిండి పులిసిపోయింది. ఇందులో కొంచెము సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఈ పిండిని వేసేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రకి ఏ ఆయిల్ రాయట్లేదు, డైరెక్ట్గా పిండి వేసేసుకుంటున్నాను. ఆయిల్ రాస్తే ఆయిల్ వాసన వస్తుంది, ఇడ్లీ టేస్ట్ పోతుంది. ఇలా వేసుకుంటేనే ఇడ్లీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇలా అన్నీ ఇలానే వేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకొని ఇలాగా ఇలా పెట్టేసుకున్నాక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని మసల పెట్టుకోవాలి. ఇవి మసులుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ను ఇందులో పెట్టేసుకోవాలి. ఒక 8 మినిట్స్ వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలి. ఇలాగా ఇడ్లీలు ఇప్పుడు ఉడికిపోయినవి. స్పూన్తోనైనా చాక్తోనైనా కొంచెం వాటర్ రాసి తీస్తే ఇడ్లీలు మంచిగా తీయడం వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.